ద్వితీయోపదేశ కంటాం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం యాలయనగా నీ దేవుడైన యుహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు హలెలుయా యాలయనగా నీ దేవుడైన యుహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడై ఉన్నాడు మన దేవుడు ఎవరండి దహించు అగ్ని చెప్పాలి మన దేవుడు ఎవరు దహించు అగ్ని నిజంగానే పాత నిబంధనలు ఆయన దహించు అగ్ని ఏమైనా తేడా వస్తే ఇస్రాయిలీలో లోపం కనుగొనగా పాలెంలో ఒక మూలన మంట మండి అది తగలబడతా వచ్చేసేది మన దేవుడు దహించు అగ్ని ఆయన కొండ మీదకి దిగి మాట్లాడుతుంటే సేనాయి పర్వతం ఏమైంది మండేది అసలు ఆ సీన్ చూడండి ఆ సీన్ ఊహించండి సినాయి పర్వతం మీదకి యుహో వచ్చి మాట్లాడుతుండగా ఆ పర్వతం మండు చుండెను మోసే పలకలు తీసుకుని వస్తుంటే పర్వతం మండుచుండెను మన దేవుడు దహించు అగ్ని పాత నిబంధనలో అందుకే ఇస్రాయిలు దేవుడికి బహుగా భయపడేవారు ఎందుకు వేసుకుంటారు తెలిసా ప్రభా మీ దాసులం వాళ్ళు ప్రార్థన చేసినాడు ముఖం కిందకు పెట్టుకుని తల తల ఇలాగ కిందకు ఉంచుకుని ప్రార్థన ఎందుకంటే తల ఎత్తి చూడడానికి మేము సరిపోం భయం ఇస్రాయిల్ దేవుడు అనే పేరుని గాడ్ అని ఇంగ్లీష్లో రాయాలంటే ఏమన్నా రాస్తారు సార్ జీ రాసి చిన్న అడ్డుగీత పెట్టి డీ పెడతారు గాడ్ అని రాయి గాడ్ అని రాయాలంటే దేవుడి పేరు పలకాలంటే భయం ఎందుకు అంత భయం ఆయన దహించు అగ్ని మనకేమో అంత కూల్ కదా మన వేసయ్యా మన దేవుడు ఎలాగా మనకి మన 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 విషయంలో ఎలా ఉంటాడు ఆయన చాలా ప్రశాంతం కొత్త నిబంధనలో అయినా చాలా కృప కలిగిన దేవుడు చాలా ప్రశాంతమైన దేవుడు పత్రిక పన్నెండు అధ్యాయం ఆఖరి వచనం ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము ఏలయనగా తీసారందరో పత్రిక పన్నెండు అధ్యాయం వచనం ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు హలే ఎవరు కొత్త నిబంధనలో దేవుడు మంచి పరతం అంట కొత్త నిబంధనలో మన దేవుడు మంచి పర్వతమా కొత్త నిబంధనలో మన దేవుడు ఏమీ చేయనుడా కొత్త నిబంధనలో మన దేవుడు కేవలం కృప మాత్రమే చూపువాడా మన దేవుడు ఎప్పుడూ కూడా దహించు అగ్ని ఉన్నాడు హలే అందుకే ఆయన ఎడల భక్తితో పాటు భయాన్ని కనపరచాలి భయాన్ని కనపరచాలి భయం లేకుండా ఉన్నారు మన దేవుడు అంటే భయం లేదు పాత్ర మనం చదివేటప్పుడు అయ్యో ఓవోయ్యి ఇంకా నయ్యో ఎహో అలాగ లేడరా బాబు మన దగ్గర ఇప్పుడు ఎహో అలాగా ఉంటే ఎంత కంగారు అయిపోదుమో ఎంత భయపడాల్సి వచ్చేదో ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుడు ఒక్కలాగే ఉన్నాడు ఇప్పుడు మన మీద ఇంకా కృప ఎక్కువ చూపిస్తున్నాడు అవకాశాలు మనకి ఎక్కువ ఇస్తున్నాడు కానీ దేవుని స్వభావం మాత్రం దహించు అగ్ని దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి మన దేవుడు ఎవరు ఇంకా గట్టిగా చెప్పండి దహించు అగ్ని ఎందుకు అలా చెప్పుకున్నాడు జనరల్గా ఇదే మాట హిందువులు పురాణంలో ఉందనుకో మన దేవుడు దహించు అగ్ని అని అలాంటి చదివిన ఏం చేస్తారంటే అగ్ని పూజించడం మొదలు పెడతారు అదే కదా అప్పుడు ఇప్పుడు ఋగ్వేదంలో అగ్ని కోసం అలాగే ఉంటుంది అగ్నికోసం అలా ఉండేసరికి అగ్ని దేవుడు అనే భావంతో ఉండేసరికి అంటే దేవుడు అగ్ని లాంటి వాడంటే అగ్ని దేవుడు అనుకుంటారు వీళ్ళు ఎక్కడైనా దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తుని ద్రాక్షవల్లిని మీరు అన్నారు వెంటనే వాళ్ళైతే ఏం చేస్తారంటే ద్రాక్షవల్లి వేసి దానికి శుభ్రంగా పాసిబిలిటీ చుట్టూరు తిరిగేస్తారు అన్నమాట వాళ్ళ వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే దేవుని లక్షణాలు ఎందులో ఉంటే అది దేవుడిగా భావిస్తారు మనమేంటంటే దేవుడి లక్షణాలు ఎందులో ఉన్నాయని కాదు ఆ లక్షణాలు కలిగిన వాడు ఎవరో అతన్ని మనం పూజిస్తాం దేవునికి స్తోత్రం ఎల్లప్పుడూ మన మనస్సు అలాగే ఉండునుగాక ఆమెన్ మన దేవుని యొక్క స్వభావం అగ్ని అయితే ఈరోజు నేను ఇది మన దేవుడు అగ్ని ఎందుకు అయ్యాడు ఇది నేను చెప్పాలనుకోవట్లేదు కానీ అసలు అగ్ని అనే టాపిక్లో అసలు ఏంటి ఏం జరిగింది బైబిల్లో ఈ ఫైర్ కోసం అగ్ని కోసం ఎక్కడెక్కడ ఎలాంటి విషయాలని ప్రభు రాయించాడో కొన్ని నేను చెప్తాను ఆ తర్వాత అసలు నేను దేవుడు నాకు ఈ టాపిక్ ఎందుకు ఇచ్చాడో దాన్ని కూడా నేను చెప్తాను సో ఈరోజు మనం కొన్ని నేర్చుకుంటాం కొన్ని మార్చుకుంటాం ఐ మీన్ అంటే ఫస్ట్ ఎలాగ జరుగుతుంది నేను చెప్తాను ఎలాగ ఎంటర్ కాబట్టి కానీ మార్చుకోవడం అనేది నేను చెప్తే అంటే వచ్చేది కదా మన జీవితంలో జరగాలి మనలో జరగాలి సో ఈరోజు మనం నేర్చుకోవాలి అండ్ మనం మార్చుకోవాలి దేవునికి స్తోత్రం హలెయ్య దేవుడు నా దేవుడు అగ్ని అన్నంత మాత్రాన్ని అగ్ని కనబడినక్కడల్లా మన దేవుడిని మనం పెట్టకూడదు కానీ దేవుడు అగ్నితో ఒక పని చేశాడు దాని గురించి నేను చెప్తాను ప్ర కీర్తన గ్రంథం నూట నాలుగు నాలుగు వాయువులను తనకు దూతలుగాను అగ్ని శ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు హలో లూయా వాయువులు పొగ అది ఆయనకి దోతల్లాగా జ్వాలలను తనకు పరిచారకులుగా అగ్ని జ్వాలల్ని అంటే దేవుడు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు కొన్ని పనులు అగ్నికి చెప్తాడట జనరల్గా ఈ పని నువ్వు అది చేసి పెట్టు నువ్వు ఇదితే ఇదితే అని మనం చెప్పుకుంటాం కదా అలాగ కొన్ని పనులను దేవుడు ఎవరికి చెప్తాడంట అగ్నికి పురమేస్తాడట అగ్ని నువ్వు వెళ్ళి ఆ పని చేయని సపోజ్ ఒక చిన్న ఉదాహరణ లంక తగలెట్టాలి సపోజ్ లంక తగలెట్టాలి అప్పుడు ఏం చేశారు లంక తగలెట్టాలంటే ముందు ఆయన చేసాము తోక తగలెట్టారు అంతే కదా జరిగింది అదే మందయుడు విషయానికి వచ్చిందనుకో లంక లాంటిది లంకన్నా భయంకరంతో దాన్ని తగలెట్టారు సుధుమో గుమర్ర దాన్ని ఎలా తగలెట్టాడు అగ్ని పైనుంచి వచ్చి పడి కాలిపో ఎంత ఎంత ఎలా ఉంది చూడు డైరెక్ట్గా అగ్నికి చెప్పాడు పని అగ్ని కొరవాలి అనగిన గంధకములను అగ్ని కురిసి సుధోమ గుమర్ర చుట్టుపక్కల పట్టణములు అన్నీ బూడిదైపోయినాయి దేవునికి స్తోత్రం ఆయన పని పురమయించిన విధానం చెప్తున్నాను దానికి జనరల్గా దేవదూతలను ఎలా పంపించాలి రెండు పెట్రోల్ డబ్బాలు కిరసనాల డబ్బాలో పెట్టుకుని కొంచెం ఎలా సోదమో గోమర్రం తగలెట్టండి లేదా నాలుగైదు ట్యాంకులు పెట్రోల్ ట్యాంకులు పంపించి అది అలా ఉండదు వ్యవహారం ఈతో అలా ఉండదు అగ్నిని నేరుగా పట్టణముల మీదకి పంపి దానిని తగలబెట్టించాడు దేవునికి స్తోత్రం హలెలుయా అగ్నితో ఆయన పనులు అలా చేయించుకుంటాడు అగ్నికి అగ్నికి దేవుడు పనులు అలా పురమయిస్తాడు ఇప్పుడు ఒక బలిపేట మీద అర్పణ పెట్టారండి అర్పణ పెట్టి ప్రభువా నువ్వు దీన్ని స్వీకరించు అన్నారు ఆకాశం నుంచి అంటే కంటి ఖండించి జంతువుని ఖండించి మీద పెట్టారు పెట్టి ప్రభువా ఇది నువ్వు తీసుకో అన్నారు ఆకాశం నుంచి అక్కిని వచ్చి ఆ బలిపేట మీద ఉన్న జంతువుని దహించి దహించి మరిగించి దాన్ని కాల్చడం ఎలా ఉందండి అసలు ఆ సీన్ ఊహించి అసలు మనం జనరల్గా చదువుకుంటే వెళ్ళిపోతాం కానీ అసలు దేవుడు అగ్నితో చేసిన పనులు విజువల్గా అసలు మనం ఊహించుకుంటే మనం దాన్ని కనుక ఊహించుకుంటే అసలు ఎలా ఉంటుందో చూడండి ఇలాగ ఒక బలిపేటం కట్టి బయట అందరూ చుట్టూ రుండి ప్రార్థన చేసుకుంటామంటే పైనుంచి ఆకాశంలోంచి సన్నగా ఒక అగ్ని దారి వచ్చి దాన్ని మండిస్తుందంటే ఎలా ఉంటుంది అసలు పారిపోతాం అసలు చూడు ఎలా ఉంది అది కొన్ని కొన్ని సీన్స్ అసలు వారు ఏంట్రా బాబు ఏంట్రా బాబు అనుకుంటారు దేవుడు అలా చేశాడు దావీ అర్పణిచ్చి బలిపేటం కట్టి అర్పణిచ్చి ప్రభు స్వీకరించట ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి సొలో మన దేవాలయం కట్టి బలిపేటం మీద జంతువుల్ని బలిచ్చి యహోవారు స్వీకరించంటే ఇస్రాయిల్ లక్షల మంది ఒక అరవై డెబ్బై లక్షల మంది చుట్టూరు ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చే ఎక్కువ బలులు ఆ బలి అయిన అంతటిని దహించి వేస్తుంటే వాళ్ళు అందరూ ఎలా ఏమైపోతారు ఎలా ఉంటుందా ఆ సందర్భాన్ని మనం ఊహించుకుంటే అసలు ఆ సందర్భం గురించి ఆలోచించుకుంటే ఎలా ఉంటుంది చూడండి అగ్నిని ఆయన పరిచారకులుగా వాడుకున్నాడు పిల్లలు పిల్లలిద్దరూ దేవుడు చెప్పని వేరొక అగ్ని అంటే ఎలా ఏమేమి వేసి మండించాలని ప్రభు చెప్పాడో ఆ వేయకుండా ఇంకోటి ఏవో తెచ్చి మండించారు అగ్నిని తెచ్చినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అహరోని యొక్క ఇద్దరు పిల్లల్ని మందిరములో ఉండగానే కాల్చి చంపేసింది ఆ సందర్భం ఎలా ఉంటుంది విన్నవాళ్ళకి ఎలా ఉంటుంది ఎలా చచ్చిపోయారు మీ పిల్లలు తగలబడిపోయారు ఎలా తగలబడిపోయారు బట్టలు అంటికిపోయినాయా ఏం జరిగింది ఏమీ లేదు ఆకాశం నుంచి అగ్ని వచ్చి నా పిల్లల్లా చంపింది ఎలా ఉంది ఆ సందర్భం దేవుడు అగ్నిని వాడుకునే విధానం చూడండి ఇంకొక సందర్భం నేను చూపిస్తాను చూడండి రాజుల రెండవ గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం చూడండి అహ్య సోమ్రోన్లో ఉన్న తన మేడగది కిటికీలోంచి కింద పడి రోగి అయి అతను బతుకుతాడో బతకడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్రోను దేవత బయల్జుబూబ్ దగ్గరికి మనుషుల్ని పంపించాడు దారిలో అక్కడ చూడండి మూడవ వచనంలో ఎహోవ దోత తిష్పీడ్ అనే ఏలియాతో ఇలాగ సెలవిచ్చాడంట నీవు లేచి ఆ రాజు పంపిన దోతలను ఎదుర్కొని ఇస్రాయేల్లో దేవుడు లేడు అనుకుంటున్నావా ఆ దేవత దగ్గర విచారిస్తున్నావు కాగా ఇహో సెలవు ఇచ్చిందేమని నువ్వు మంత్రం మీద దిక్కుండానే చచ్చిపోతావు అని చెప్పమని చెప్పాడు ఏలి అలాగే చెప్పాడట నువ్వు మంత్రం మీద దిక్కుండానే చచ్చిపోతావు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి రాజా మమ్మల్ని ఒక ఆయన ఎదుర్కొని ఇలా చెప్పాడంటే అతను ఎలా ఉన్నాడంటే అతని గురించి అక్కడ రాయబడింది అతను గొంగలు కప్పుకున్నాడు తోలిదట్టు కట్టుకున్నాడు అతను వెంటనే రాజు అన్నాడు అతడు ఎనిమిదో వచ్చిన అందుకు వారు అతడు గొంగలి ధరించుకుని నడుమునకు కట్టుకున్న కట్టుకున్నవాడని ప్రత్యుత్తరీగా ఆ మనుషుడు అనే ఏలియా అని అతడు చెప్పాను వెంటనే రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకరిని వాని యాభై మందితో కూడా ఏలియా దగ్గరికి పంపాడట అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని దగ్గరికి వెళ్ళిపోయి దైవజనుడా నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడని అందుకు ఏలియా నేను అయితే అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగాక అని ఆ యాభై మందికి అధిపతి అయిన వాణితో చెప్పగా అగ్ని ఆకాశం నుంచి దిగి వాణిని వాణి యాభై మందిని దహించెను ఎలా చూడండి సందర్భం ఊళ్ళో ఒకడు తాగి తగలబడిపోయి చచ్చిపోతే ఊర్లో న్యూస్ ఎలా ఉంటుంది ఎంత గందరగోళంగా ఉంటుంది ఎంతమంది చచ్చిపోయారు అక్కడ యాభై ఒకటి అధిపతి యాభై మంది ఎవడో ఇల్లు రాలేదు రాజు మళ్ళీ ఇంకో యాభై ఒక్క మందిని పంపించారు పంపించి తీసిపోయని ఇలా దైవజనుడైన ఏలియా నిన్ను రమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు రాజా రాజు ఆజ్ఞాపిస్తే అయ్యి బాబు రాజుగారా అని వెళ్ళిపో ప్రవర్త నేను దైవజను అయితే డైలాగ్ ఏంటి నేను దైవజను అయితే నిన్ను నీతో వచ్చిన యాభై మంది అగ్ని కాక రెండోసారి అగ్ని వచ్చింది దయించింది ఇంకో యాభై ఒకటి మొత్తం ఎంత నూట రెండు మనం భయం వేసినప్పుడు అంటాం కదా నూట రెండు రా బాబు నాకు అని నూట రెండు రాజు ఇదేటి ఇలా అయిపోయారు పంపించాడు మళ్ళీ ఇంకో బ్యాచ్ని పంపించాడు ఆ యాభై ఒక్క మంది వచ్చి అధిపతి చూశాడు ఎక్కడికక్కడ బూడుదు బూడుదు బూడిదయిపోయిన నూట రెండు బాడీలు ఉన్నాయి చూసి మోకాళ్ళేసి అయ్యా దైవజనుడా దయచేసి నా ప్రాణాన్ని నువ్వు ప్రియంగా ఎంచుకొని మా రాజుగారి దగ్గరికి రావా అని రిక్వెస్ట్ చేశాడు నువ్వు రిక్వెస్ట్ చేసావు కాబట్టి అడుగుతానని ప్రభా ఏం చేయను కూడా అన్నాడు వెళ్ళి రాజుతో అన్నాడు నువ్వు మంత్రం ఏం దక్కకుండా చచ్చిపోతావు చచ్చిపోయాడు అంతే ఈ సందర్భం ఎలా ఉంటుందంటే ఊహించుకుంటే అగ్నిని ఆయన పరిచారకులుగా వాడుకున్నాడు జనరల్గా కరిమేల్ పర్వతం మీద సీన్ చూస్తేనే ఏంట్రా బాబు ఇది ఏంటి అగ్ని వచ్చి వీళ్ళందరినీ ఈ నరికిన బలి నీళ్ళు అదే మనం చాలా భయంకరంగా కనబడితే నూట రెండు మంది అవుట్ మోసేకి వ్యతిరేకంగా లేచి కోరవు కొంతమందిని అతనికి అను అనుకూలంగా తిప్పుకొని నువ్వేనా ప్రవక్త చేయలేము ఏంటంటే దోపాతులు పట్టుకుని నూట రెండు వందల యాభై మంది వచ్చారు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి రెండు వందల యాభై మంది చచ్చిపోయారు నేను చదువుతూ ఉంటే ఒక్కొక్క విషయం అగ్నితో ఏం చేశాడు ఏం చేశాడు చదువుతూ ఉంటాడు పైన శక్తి ఇంట్రా బాబు ఇలా ఉన్నాడు ఈయన ఇలా ఉన్నాడేంటి ఎస్ అగ్నిని ఆయన పరిచారకులుగా వాడుకున్న దేవుడు హలో హలో ఏలియాతో ఏలియాని తీసుకొచ్చేయాలి పైకి జనరల్గా ఎవరన్నా బండో కారు బస్సు ఏదో పంపుతారు పల్లకియో ఈయనేం పంపాడు అగ్నిని రథం రూపంలో వెళ్ళమన్నాడు రథం రూపంలో వెళ్ళింది తీసుకొచ్చేసింది అగ్ని రథము గుర్రాలు గుర్రాలు కూడా అగ్నియే దాన్ని చూశాడు ఎలిషా బలం ఉంది అగ్ని రథం గుర్రాలు అనుకున్నాడు తర్వాత ఎలిసాన్ని చంపడానికి సైన్ శత్రువులు వచ్చారు కొంతకాలానికి లోపు శిష్యుడు భయపడుతుంటాయి ప్రభా వీడు కన్నులు తేరువా ఒక్క 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 రథము గుర్రాలు చూశాడు ఏలిస ఏంటి ఏలియా ఉన్నప్పుడు ఏలి వెళ్ళిపోయిన తర్వాత ఏలియాయే నా యజమానుడు ఏలియా నా జీవితం అనుకున్నవాడు దేవుడు వైపు తిరిగినప్పుడు అతనికి కాపుదలగా తన చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చినాయి దేవునికి స్తోత్రం చూడండి దేవుడు మనల్ని కాపాడడానికి మనతో ఆయన ఏమైనా చేయించుకోవడానికి మన వలన ఏమైనా చేయించుకోవడానికి మన జీవితంలో అయితే చేయడానికి ఆయన దేన్నైనా వాడుకుంటాడు హలెలువయ్య అందులో అగ్ని కూడా ఉంది అయితే ఇప్పుడు ఆయన ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి ఆయన అగ్నిని వాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి పక్కన పెడితే ఇప్పుడు నేనేం చెప్పనుకుంటాను మన దేవుడు దయించు అగ్ని ఎలాగా మన దేవుడు అగ్నిగా కనపరుచుకున్న సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అందులో కొన్ని నేను చెప్పి దానితో పాటు మనకు సంబంధించిన ఇంకొక సంగతి దాంట్లోనే ఉంది దాన్ని కూడా నేను మాట్లాడుతాను దేవుడు మనతో మాట్లాడునుగాక అందరం మోకరిస్తే ప్రార్థన చేసుకుని వాకి వెళ్దాం దేవునికి స్తోత్రం హలే లుయా మళ్ళ చెప్దామా హలే రైట్ మన దేవుడు ఏమై ఉన్నాడు దయించు అగ్ని అయి ఉన్నాడు మనం ఇందాక ఏం తెలుసుకున్నాం మన దేవుడు అగ్నిని ఈ పరిచారకులుగా ఎలా వాడుకున్నా కొన్ని సందర్భాలు చూసాం ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి అయితే మన దేవుడు దహించు అగ్ని అని ఎందుకు చెప్పుకున్నాడు అగ్ని లక్షణాలు ఉన్నాయని మాత్రమేనా అగ్నిగా కూడా ఉన్నాడు అంటే అగ్నిగా ఉన్నాడు అగ్నిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అగ్నిగా ఎందుకు అంటే అగ్నిలో ఏ చెత్తం ఉండదు అగ్ని పవిత్రమైంది అగ్ని పవిత్రమైంది అందులో ఏమి వాడేసినా మొత్తం బుడిదైపోవలసిందే పవిత్రమైంది అగ్ని అగ్ని ఎదుటివాడికి వెలుగు చూపిస్తుంది ఇంకో మాట చెప్పనా అగ్ని ఎదుటివారిని కూడా వెలిగించగలదు ఇంకొక దాన్ని వెలిగించగలదు ఇప్పుడు ఇక్కడ బల్బులు చాలా ఉన్నాయి ఈ లైట్లు వెలుగుతున్నాయి లైటింగ్ వస్తుంది ఇవి కూడా గొప్పే కదా మంచిదే ఈ సూప్ లైట్ ఇంకో సూప్ లైట్ కంటించు అలా వెలిగితే ఇంకేమైనా ఉందా ఒక్క లైట్తో మొత్తం ఈ ఊరంతా వెలిగించేసుకుంటే పక్కర్లు కూడా వెలిగించేసుకుంటూ కుదాటివా కుదాటించే కానీ అగ్ని మాత్రం వెలగని దాన్ని కూడా వెలిగించగలదు హలేవ మన దేవుడు అట్టివాడు ఆయన పరిశుద్ధుడు ఆయన అందరికీ వెలుగై ఉన్నాడు ఆయన ఇతరులను వెలిగించు వాడై ఉన్నాడు హలే లువ ఆయన అగ్ని అగ్నిగా ఎలా ప్రత్యక్షమయ్యాడు ఓ మాట చూపిస్తానే ఆది కాండము పదిహేను అధ్యాయం దేవుడు అబ్రహాముతో చెప్పాడు నేను కొన్ని చెప్తాను ఆ జంతువుల్ని నువ్వు కట్ చేసి పెట్టు నేను మధ్యరాత్రి దాన్ని దాటిపోతాను అన్నాడు అయితే తొమ్మిదవచనం ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలను ఒక తెల్లగుబను ఒక పావురొప్పెలను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను అలా తెచ్చి వాటిని ఖండిస్తే ఆ కండను ఎదురుగా ఉంచుతున్నాడు అలా ఉంచాడు ఉంచిన తర్వాత వచనం మరియు ప్రొద్దుగుంకి చీకటి పడినప్పుడు రాజు చున్న పొయ్యి అంటే పొగ అనమాట పొగ రాజుతో అగ్ని జ్వాలయను కనపడి ఆ కండముల మధ్య నడచిపోయేను అక్కడ మనం ఎవరన్నా ఉంటే మన ప్రాణం పోయేను మధ్య రాత్రి కటికి చీకటే కటికి చీకట్లో పొగొచ్చి పొగలో ఏముంది అగ్ని అది ఏం చేస్తుంది నడుచుకుంటూ వాటి మధ్యలోంచి ఎవరైనా ఎవరైనా దహించు అగ్ని అయినా మన దేవుడు హలే మన దేవుడు దహించు అగ్ని ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడో చూడండి అగ్నిగా ఉండి అలా మధ్యలోంచి వెళ్ళిపోయాడు చూడండి ఏమేమిది ఏమన్నాడు అసలు బైబిల్లో కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే అన్నీ అక్కడ ఉంటాయి ఇంకా ఓహో బైబిల్ అంతా ఇక్కడ రాశాడా అని అనుకుంటాం అలా చాలా చోట్ల ఉంటాయి ఎక్కడ కూడా అంతే ఏమేమి చెప్పాడు మూడు సంవత్సరాల పెయ్యి మూడు సంవత్సరాల మేక మూడు సంవత్సరాల పొట్టేలు ఒక తెల్లగొవ్వ పావురం ఐదు ఐదు చెప్పాడు మూడు సంవత్సరాల పెయ్యి మూడు సంవత్సరాలు అంటే కరెక్ట్గా దాని బర్త్డే రోజున మూడేళ్ళు అయి దాటిపోయింది మూడు మూడేళ్ళు నిండిపోయింది మూడేళ్ళు నిండిపోయిన పెయిని పెయ్యి అనగా అది దేనికి ఆని చేయదో అరవదో కరవదో చాలా శాంతంగా ఉంటుంది మేక మేకను ఎప్పుడు దేనికి చెప్తాం పాపాలకి గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేసాం పాపానకు గుత్తి పొట్టేలు అరే దాని ముందు ఏది నిలబడతారో గుద్దుకుంటా కొంటా వెళ్ళిపోతుంది ఇది వాటి వాటి స్వభావాన్ని బట్టి బైబిల్ వాటి గురించి చెప్పే సూచనలు మూడేళ్ళు 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 ఎందుకో తెలుసా ప్రభు మూడు సంవత్సరాలు పరిచర్య చేసి అందరు ఎదుట కనపరుచుకున్నాడు తన స్వభావాన్ని మూడు సంవత్సరాలు అయిపోయిన కొంతకాలం జస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ మినిస్ట్రీ చేసేసరికి ఆయన చనిపోవడం జరిగింది సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ మూడు సంవత్సరాలు నిండిదంటే త్రీ ఇయర్స్ పరిచర్య ఆయన సాధు స్వభావునిగా బ్రతికాడు మనందరి పాపాలని ఆయన ధరించి పాపమై మేకగా మారాడు ఆయన చనిపోయిన తర్వాత సమాధి యొక్క ద్వారాన్ని తెలుసుకుని పొట్టేలు వలే బయటకు వచ్చాడు హలే లుయ్యా అయిపోలేదు తెల్లకోవలే ఆకాశానికి వెళ్ళిపోయాడు పావురులాగా పరిశుద్ధాత్మగా మళ్ళీ మనం అతికి వచ్చేవాడు దేవునికి స్తోత్రం అన్నీ అక్కడ ఉంటాయి అనగా కొన్ని ఏంటంటే కొన్ని చోట్ల అలా పాడేస్తాడు దేవుడు అన్నీ అక్కడ ఉంటాయి మన ఏరుగోడమే వాటి మధ్యలోంచి అరే ఈ దహించు అగ్ని ఇవన్నీ చెయ్యబోతున్నాడు దహించు అగ్ని అయినా ఈ దేవుడు వీటన్నిటినీ చేయబోతున్నాడని ఆటి వాటి మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చే దేవునికి స్తోత్రం హలే లూయ అసలు ఆ విజువల్ ఎలా ఉంటుందో ఈ వాళ్ళు అన్ని సినిమాలు చేస్తారు ఈ డైనోసార్లు అయ్యి లేని ఉన్నాయి అన్నీ అరే ఇలాంటి సీన్లు చేయటరా బాబు అనిపిస్తుంది ఇంకొక సీన్ ఉంటుంది నేను చదువుతాను చూడండి అది సంఖ్యాకాండం తొమ్మిది అధ్యాయం వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని ని నిర్మించేశారు నిర్మించేసిన తర్వాత పంత పదిహేను వచ్చిన వారు మందిరము నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను నిత్యము అలాగే జరిగేను ఎలా ఉందంటే అగ్ని ఒక షేపులో ఒక మానవుని ఆకారంలో అగ్ని ఉండి ఎక్కడ ఉంది అది మందిరం పైన పడుకున్నవాడు గబుక్కుని ఎలాగా కిటికీ తెరలోంచి ఎలా చూసాడనుకో ఎలా ఉంటుందండి మందిరం మీద దేవుడు దేవుని స్వరూపం ఎలా ఉంటుంది అగ్నితో అసలు అది మన మైండ్కి తడతదా మన ఊహకి అందుతుందా ఆశ్చర్యం ఎన్నిసార్లు ఉందనుకుంటున్నారు అలాంటివి ఎన్నిసార్లు ఇప్పుడు ఆయన పగల మేఘ స్తంభంలోను రాత్రి స్తంభంలోనూ వారితో ఉన్నాడు ఒక ఒక చోట ఇస్రాయిల్ని ఐగుప్తిలో తరుముతున్నప్పుడు ఎర్ర సముద్రం సిచ్యువేషన్లో తరుముతున్నప్పుడు అక్కడ ఇక్కడ ఏమన్నా ఉంటుంది లెటర్లో రాసి ఉంటుంది అంటే అగ్ని స్తంభములో ఉన్న యహోవా వారిని చూసి వారు ప్రయాణం చేసి రాకుండా వారి రథచక్రాలు ఊడిపోయేలా చేశాను అసలు ఈయన ఎక్కడున్నాడు అగ్ని స్తంభంలో ఉన్నాడు అంటే కింద నుంచి ఒక ఫైర్ పిల్లర్ ఆఫ్ ఫైర్ అగ్ని స్తంభం అంటే కింద నుంచి మంట పైగా జనరల్ పై నుంచి పడుతుంటుంది కదా కింద నుంచి మంట పైకి తన్నుతూ పెద్ద లాగా స్తంభంలాగా మంటే దాంట్లో ఉన్నాడంట అందులో ఉన్న ఈయన వెనక్కి తిరిగి చూశాడు వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళు కనపడుతుంట వాళ్ళు రథాలు ఊడిపోయి చక్రాలు ఊడిపోయి అక్కడ పడి ముందుకు రాలేక తోసుకోలేక అసలు ఆ సందర్భాన్ని ఊహించుకుంటే నేను అదే ఆలోచిస్తున్నాను అనమాట అసలు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు ఆ సందర్భం దేవుడు అలా అగ్నితో వచ్చేటప్పుడు అసలు ఆ సందర్భంలో ఆయన ఎలా ఉంటాడు మోసేతో ఆయన మాట్లాడడానికి అగ్నితో దిగివచ్చాను అగ్నితో దిగి వచ్చాను ఈ పళ్ళకీ లేదు ఏమీ లేదు ఎలాగ అగ్నిలోంచి అలా వచ్చి అగ్నిలోంచి మాట్లాడుతుంటే ఆ సందర్భం ఎలా ఉంటుంది ఇస్రాయిల్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తమ మతం అంటే చాలా ఇష్టం ఉంటుంది అందులో ఏం డౌట్ లేదు ముస్లిం ఉన్నాడే మతం కోసం ఎదురుని చంపమంటే చంపుతాడు పెట్టుకుని పేలు చేసుకోవాలంటే పేలు చేసుకుంటాడు మతం అంటే చాలా ఇష్టం హిందువులు కూడా మతం అంటే పక్క మతం ఏం చేయమన్నా చేసేస్తాడు ఇప్పుడు ఇంకా టూ మచ్ అయిపోయారు కొంతమంది అలా చేశారు కొంతమంది భక్తి మూఢంగా భక్తి చేసుకుంటూ వెళ్తారు కానీ ఈ యూదులకి వీళ్ళందరికీ తేడా ఏంటో తెలుసా యూదులకి తమ నర నరాల్లో తమ దేవుని మీద భక్తి ఉంటుంది తమ దేవుని మీద భయం ఉంటుంది ప్రతి చిన్నదాన్ని అత్యంత నిష్టగా చేస్తారు మిగతా వాళ్ళు భక్తి చేసేటప్పుడు ఆ పండగప్పుడు ఆ సెలబ్రేషన్ అప్పుడు ఆ సందర్భంలోనే వాళ్ళు ఏదన్నా హడావిడిగా చేస్తారు కానీ యూదులు రాత్రి పగలో కూడా వాళ్ళు ప్రతిసారి ప్రతి చోట చాలా నరా నరాల్లో ఉంటుంది భక్తి ఎందుకు ఉంటుందో తెలుసా ఇలాంటి సందర్భాలు వాళ్ళ 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 జరిగినాయి ఇలాంటి సంఘటనలు జరిగినందుకు లోతుగా బాతుకుపోయింది వాళ్ళ భక్తి మన దేవుడు మామూలుడు కాదు అందుకే గాడ్ అని కూడా వాళ్ళు రాయరు ఆఖరికి కొత్త రాసిన రాసినందులో భక్తులు ఏహో పేరు వాడకుండా ప్రభువులు రాశారు వాళ్ళు అంటే ఎంతటి ఆ పేరు ఉచ్చరించడానికి కూడా భయపడతారు అలాంటి సందర్భాలను మనం చేశాడు మన దహించు అగ్ని అయినా మన దేవుడు దేవునికి స్తోత్రం అసలు అవి ఊహించుకుంటే తలుచుకుంటే ఎలాంటి ప్రత్యక్షతలో అగ్ని రూపంలో ఆకారం అలాగ వెళ్ళడం అగ్నితో దిగి రావడం అగ్నితో దహించి వేయడం ఎలాంటి దేవుడు అందుకే మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు దేవునికి స్తోత్రం హలెలుయ ఆయన దహించు అగ్నియ్ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలెయ మందిరం మీద నిలవడం ఎల్లప్పుడూ ఆ ప్రత్యక్ష గూడారు ఎక్కడుంటే అక్కడ రాత్రిలో అగ్ని స్తంభంలో నిలిచి అందులోనే ఉండి ఇస్రాయల్ని అందరం పరిశీలన చేసుకుంటా ఉంటాం ఏమి అండి ఏమి గొప్ప అసలు ఊహించుకుంటేనే ఆశ్చర్యం ఎప్పటికైనా సరే అవన్నీ విజువలైజ్గా ఎవడో కూడా గాక గట్టిగా అనండి ఆమెనని అసలు అలాంటివి చూసినప్పుడు అరే ఇలా ఉండేవాడు ఇది కనీసం సపోజ్ ఇలా ఎంత వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినా చేయగలుగుతారు కదా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు హలే లూయా అయితే మండుచున్న పొద దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అక్కడ అగ్నిలో అక్కడ సందర్భం ఏం జరిగిందో చెప్పండి మామూలుగా మోసే తన మందని మేపోన్నాడు తర్వాత అక్కడ పొద ఉంది పొద మొండుచుంది కానీ కాలిపోలేదు అంతే కదా అంతే కదా చదవండి చదవండి నిర్గమాకాండం మూడో అధ్యయనం రెండవ వచ్చినం మనోళ్ళు తీక తీక చేసిన ఒకే ఒక్క విజువల్ అది దాన్ని ఎలా తీశారో చెప్తాను చూడు ఈసారి చదవండి ఎవరైనా మూడు రెండు నిర్గమాకాండ ఆ పొద నడిమిని నడిమిని అగ్ని అగ్నిజ్వాలలో అంటే అర్థం ఏంటి పొద ఎంత ఉందనుకోండి మంట ఎక్కడొస్తుంది పొద మధ్యలో నుండి పైకి లేస్తుంది సినిమాలో మనం ఏం చూసాం మొత్తం పొదంతా మొత్తం మంట ఉంటే మంట మధ్యలో పొద ఉంది మంట నడిమి పొద ఉంది నిజమేంటి పొద నడిమి మంట ఉంది ఒకే ఒక విజువల్ చేసేవాడు అది కూడా తేడా చేసేటాడు ఒకే ఒక్కటి చేసేవాడు ఆ ఒక్కటి కూడా మన అందరం ఊహించుకోగానే సీను ఎంట తాగలడిపోతుంది పొద అదే మన దృష్టిలో కానీ నిజం ఏంటంటే ఓ పొద ఉంది ఆ పొద మధ్యలోంచి మంట పైకి లేస్తుంది ఇక్కడ ఎవర్రా తగలబెట్టారు మంట వస్తుంది ఏంటి అనుకుని మోసి వెళ్ళాడు వెళ్ళేసరికి నిజంగానే పొద కాలిపోతుంది సెంటర్ నుంచి కానీ ఆకులు మాట్లేదు కొమ్మలు మాట్లేదు కాలిపోవట్లేదు అవి పచ్చగానే కనబడుతున్నాయి ఆ మంట తగులుతుంది దానికి మంట మండుతున్నాయి కానీ అవి పచ్చగానే కనబడేసరికి ఆశ్చర్యపోయాడు ఏంటి అనుకుంటే అప్పుడు ఆ మండుచున్న పొదలో నుండి ఇహోవా దోత మోసే మోసే అని పిలొచ్చాను హలే కూడా ఆ మాట చూసాం ఏలియా దగ్గరికి ఎహోవా దోత ఏలియాతో నువ్వు భయపడక వాళ్ళతో వెళ్ళు ఎవరు ఈ ఎహోవా దోత మండుచున్న పొద విషయంలో కొంచెం ముందుకెళితే అక్కడ అంటాడు మోసే అంటాడు నాకు నోటి మాజిం నుండి నాకు సరిగా మాట్లాడరా కుంటివాడనైనా గుడ్డివాడిన కలగజిన యహోవా నేనే కదా నేను పంపుతున్నా నీ పేరేంటి యహోవా దూత అన్నడా నేను ఉన్నవాడను హెలు యహోవ దూత అని ఎక్కడ కనబడిన దేవుడే దేవునికి స్తోత్రం ఇక మళ్ళీ ఏమి మారు ఆలోచన అవసరం లేదు ఇప్పుడు స్టెఫను అపుసులు కార్యాలు లేడో జయంలో ఆడ కోర్టులో నిలబడినప్పుడు జరిగిన విషయం అంతా చెప్తూ మండుచున్న నుంచి మన పెత్త మోసేకి మండుచున్న నుంచి యహోవా దూత కనబడి ఇలా ఇలా మాట్లాడాడు అంటాడు ఏసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసు ఆ సందర్భం గురించి మార్కు వార్త మార్కు సువార్త పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం మార్కు వార్త ఇరవై ఆరు వచ్చిన వారు లేచెదరని మృతులను కూర్చి సంగతి మోసే గ్రంథంలి గందలి గ్రంథం పొదను గురించి భాగంలో మీరు చదవలేదు ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుణ్ణి సాగు దేవుణ్ణి యాకూబు దేవుణ్ణి అని అత్తంతా చెప్పింది ఎవరు చెప్పారట మాట అండర్లైన్ చేసుకోండి ఎవరు చెప్పారు మాట దేవుడు ఏం చూసాం యహోవా దూత ఎవరన్నా మన దేవుడు ముగ్గురు 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 అంటే ఎవరు ముగ్గురు కాదురా బాబు చాలా రకాలుగా ఉన్నాడు చాలా రకాల మనోహ భార్య దగ్గర కనపడ్డా నీ పేరేంటండి నా పేరు ఆశ్చర్యం ఏంటి ఆశ్చర్యం ఆశ్చర్యం ఏంటి ప్రభా ఆశ్చర్యమే చూసుకో తొమ్మిది ఆరు ఏమనుంది ఫస్ట్ ఆయన ఆశ్చర్యకరుడు హలే లూయా ఈజ్ వండర్ఫుల్ ఆయన వండర్ఫుల్ మన దేవుడు ఏమై ఎన్ని రూపాల్లో కనపడ్డాడంటే నువ్వు లెక్క పెట్టలేవు యహోశా దగ్గరికి సైన్యాధిపతిగా కనపడతాడు బిలాం దగ్గరికి కత్తి దూసి చంపుతా నువ్వు కనుక తేడా చేసేవంటే మన దేవుడు మన దేవుడు పలు విధాలుగా తన ప్రజలకు ప్రత్యక్షమై తాను పని చేయాల్సిన చోట తానే స్వయంగా వచ్చే పని చేసిన వాడు దేవునికి స్తోత్రం హలెలుయా యహోవాద్దో తనగా మన దేవుడు మన దేవుడు మాట్లాడాడు ఓకే ఏం చెప్తుంది మనకు ఆ విషయం ఓ పద ఉంది ఆ పదలో అప్పుడు దాకా ఎండిపోయిన ఆకులు ఏదో పాములు పొట్ర గెట్ర అందులో అన్నీ ఉన్నాయి అందులో ఎవడో దాన్ని పట్టించుకోలేదు పొదన ఎవడో దాన్ని వెలుగు విలువైందిగా చూడలేదు ఎప్పుడైతే దాని నడిమిలో దేవుని మంట వచ్చిందో ఇక ఏం చెత్త మిగిలింది దాంట్లో చెత్త అంతా అవుట్ మొక్కే మిగిలింది చెత్త అంతా అవుట్ పురుగు పుట్రా పాము ఏమో అయ్యి అవుట్ దానిలో ఉన్న చెత్త అంతా నశించింది దానితో పాటు అలా పోతన వడిచి చూశాడు ఏంటిది ఇంత వింతగా ఉంది ఈ పొదలన్నీ ఒకలాగున్నాయి ఈ పద ఇంకోలా ఉంది హలలూయా ఎప్పుడు దేవుని అగ్ని దాని నడిమికి వచ్చిందో అప్పుడు దానిలో ఉన్న చెత్త దానిలో ఉన్నది ఉండకూడనివి దహించి వేయబడి పనికి రానిదిగా భావించబడింది ఆశ్చర్యాన్ని కలిగించేదిగా మార్పు చేయబడింది హలలూయా సేమ్ సీన్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఏం చదివారు ఎన్నో వచ్చిన చదివారు మూడు రెండా ఇప్పుడు అపోసల కార్యాలు రెండు మూడు చదవండి అపోసులు కార్యాలు రెండో అధ్యాయం మూడో వచ్చిన మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగించబడి విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్షత్ అనుగ్రహించని కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి హలెలుయా ఏం జరిగింది అక్కడ మేడగది మీద అక్కడ వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటుంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు అగ్ని జ్వాల వచ్చేసింది ఆ జ్వాల షేప్ ఎలా ఉంది ఇలా ఉందన్నమాట నాలుక ఎందుకే అన్నాడు నాలుక లాగుంటే అది విభాగించబడిపోయింది నూట ఇరవై ఎంతమంది ఉంటే నూట ఇరవై మంది ఉన్నారు నూట పది మంది ఉన్నారు వంద మంది ఉన్నారో మొత్తానికి ఉపవాసాలు పది రోజుల నుంచి ఉన్నారు ఒకటి తగ్గొచ్చు ఒకటి పెరగచ్చు ఒకటి జరిగింది వారందరూ ఉండగా అగ్ని వచ్చి అగ్ని జ్వాల వంటి నాలుకలుగా డివైడ్ అయిపోయి ఒక్కొక్కడి మీద అగ్ని వాలేసింది వాళ్ళు అప్పుడు అగ్ని మీద వాలేస్తే కాలిపోవాలి కాలిపోయిరా ఎందుకు కాలిపోలేదు పొద ఎందుకు కాలేదు అందుకు పొద ఎందుకు కాలేదంటే పొద నడిమిన ఆయన మండితే పొద యొక్క జీవితం రూపం స్వభావం అన్ని మారిపోయినాయి మనం పొదలాంటి వాళ్ళమే మనలో చెత్త చెదారం పురుగు పొట్ర అన్నీ కలిగిన వాళ్ళమే పరిశుద్ధాత్మ అగ్ని ఒకని నడిమికి వచ్చి అది లోపల ఒకని నడిమికి వచ్చి ఒకని లోపలికి వచ్చి అది మండుతున్నప్పుడు అతడు కాలిపోడు అగ్ని వచ్చి అతనిలో పడిపోయినప్పుడు చేతులు మండుతున్నాయి ఏ పరిశుద్ధాత్మ పోతున్నప్పుడు కొత్తలోనే లేదా కొంతమందికి రెగ్యులర్గా కూడా మండిపోతున్నాయి చేతులు మండిపోతున్నాయి బాడీ వణికేస్తున్నాయి వరికేసినప్పుడు ఏదో ఒకటి కదా పొక్కులో తద్దుర్లో గిద్దుర్లో ఏదో ఒకటి కదా ఏమి ఎందుకు రాలేదు పొద కాలదు పొదం మంటతుంది పొదలోపల అరికాళ్ళు మండుతాయి అరిచేతులు మండితే తల మండుతుంది నాకు చాలా సార్లు అనుభవం నేను పొందుకున్నాను ఎంత మంట మండినా నీకేమీ కాదు ఎందుకంటే అది నిన్ను కాల్చట్లేదు నీలో చెత్తను కోలుస్తుంది దేవునికి స్తోత్రం హలలుయా పరిశుద్ధాత్మ అగ్ని వలె వారిలోకి దిగను అది ఫస్ట్ అండి తర్వాత సరే అలా ఉండదు తర్వాత సరే మామూలుగా పావురాలు వస్తాయి పక్షులు వస్తాయి అంటే మేము కొర్నీలింట్లో పరిశుద్ధాత్మ వారి మీద దిగిన తర్వాత ఆ సందర్భాన్ని పదకొండు అధ్యాయంలో పౌలు పేతురు ఇతర శిష్యుల్ని కలిపి మాట్లాడుతూ వాళ్తూ ఆ రోజు మేడగది మీద ఎలా జరిగిందో మనము ఎలాగు ఆత్మని పొందుకున్నామో వారు కూడా అలాగే ఆత్మని పొందుకున్నారు హలో కాకపోతే రాయలేదంతే అది ఎవడికి కనబడలేదంతే నువ్వు నేను అందరూ పొందుకున్న ఆత్మ ఏంటో తెలుసా దహించు అగ్ని వాని ఆత్మ ఆత్మహలే దహించు అగ్నిని మనం పొందుకున్నాం పరిశుద్ధ ఆత్మని మనం పొందుకున్నాం ఏళ్ళు పిరిగి వాళ్ళు ఉన్నారు అందులో డౌట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు అందులో పాపం గురించి అటు ఇటు తిరుగులాడే మైండ్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ నూట ఇరవై మందిలో రకరకాల మనుషులు ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆ పొదలో అగ్ని మండిందో ఆ పొదలో అగ్ని రగిలిందో అప్పటి నుంచి చూడండి వాళ్ళలో మార్పు వారిలో నిజమైన ఉద్యమం బయలుదేరింది హెలుయ ఆ ఉద్యోగంతో ఆ ప్రాంతం అంతా కదిలిపోయింది భయపడిన వాళ్ళు నిలబడి పేతురు మేడగది మీద నిలబడి అందరి ముందు ఘట్టి అరుస్తూ మీరు చంపిన వాడు ఎవరో తెలుసా మన కొరకు వచ్చిన మెస్సే అరే మెస్సేని చంపుతామని నింద మా మీద ఎత్తామని పేతుడు మొక్కల మొక్కలుగా కండ కండాలుగా నరికెత్తరాళ్ళు ఏమీ ఆలోచించలేదు మీరు మెస్ అయ్యా అని ఎదురు చూస్తున్నారు అతన్ని మీరు చంపేశారు అన్నాడు భయం లేదు భయం పోయింది తీసుకెళ్ళారు పరిచయలు గట్టి వార్నింగ్ ఇచ్చారు పేతురు యోహాను మీరు ఈ పేరుతో బోధించారంటే మాత్రం మర్యాద ఉండదు ఇంకా వాళ్ళు ఏమన్నారు మీ మాట దేవుడి దేవుడు మాట ఏంటంటే సమాధానం ఎవడో ఊరుకుంటాడు అలాంటి సమాధానం చెప్తే మేము నీ మాట వినాలా దేవుని మాట వినాలా మేము దేవుని మాట విందుము హలలుయా ఎందుకు పొదలో ఏం మండుతుంది పరిశుద్ధాత్మగ్ని మండుతుంది పరిశుద్ధాత్మగ్ని మండితే అతనిలో భయం ఉండదు వారు ఆగలేరు లోకం వైపు పరిగెత్తలేరు యథార్థమైన జీవితం పరిశుద్ధమైన జీవితం గడుపుతూ వారు లోకానికి వెలుగవుతారు అనేక మందిని వెలిగిస్తారు హలలుయా ఆ ఒక్క రోజు ఏం చేశారు సార్ మూడు వేల దీపాలను వెలిగించారు లూయా కారణం ఏంటి అంతకుముందు జరగం అప్పుడెందుకు జరిగింది అంతకుముందు వాళ్ళు ఉత్తి పొద ఆ తర్వాత వాళ్ళు మండుచున్న పొద పొద నడిమిన అగ్ని మండుతుంది వారి హృదయాల్లో వారి శరీరాల్లో ఏం మండుతుంది అగ్ని మండుతుంది అగ్ని మండుతున్నందుకు వారు అనేకుని మార్చగలిగారు మన అందరము అగ్ని బాప్తిస్మము పొంది తీరాలి యోహాన్ ఏమన్నాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను నేను మీకు నీటిలో ఇచ్చిన నా వెనక వచ్చుచున్నవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను అంటే మూడు బాప్తీసలా నీటిలో ఒకటి పరిశుద్ధాత్మలో ఒకటి అగ్నిలో ఒకటా కాదు కాదు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను అంటే పరిశుద్ధాత్మ బాప్తీసం ఎలాగొస్తుంది అంటే అగ్నితో వస్తుంది దేవునికి స్తోత్రం అంతే తప్ప మళ్ళీ మూడు కాదు నీటి మూలంగా ఆత్మ మూలంగా రెండే బాప్తీసాలు మనం పొందుకోవలసినవి మూడు కాదు రెండే బాప్తీసాలు నీటి మూలంగా బాప్త్యసం పొందాలి ఆత్మ మూలంగా బాప్త్యసం పొందాలి ఆ ఆత్మ బాప్తీసం ఎలా జరుగుతో తెలుసా అగ్నితో జరుగుద్ది అందుకే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు అయిపోయింది వచ్చేడండి అయినా వచ్చి వెళ్ళిపోయేటప్పుడు నలభై రోజులు కనబడి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి చూద్దాం అన్నమాట అపోసులు కార్యాలు మొదటి అధ్యాయం నాలుగో వచ్చింది చూడండి ఆయన వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞాపించిన మీరు ఎరుసులేము నుండి వెళ్ళక నా వన నా వలన విని నా తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి యువహాను నేలతో బాప్త్యసం ఇచ్చాను కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురా నేను హలెలుయా ఎందులో బాప్తీసం పొందుతారటల్లో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఎలా పొందే వెళ్ళి మేడగది మీద బాధ్యత అగ్నితో అది యోహాన్ చెప్పాడు యోహాన్ ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మతో ఇస్తాడు కానీ ఏ రూపంలో వస్తుందో తెలుసా అగ్ని ఏ సైవ్ నాడు వచ్చే వాగ్దానం కోసం కనిపెట్టుకోండి పెట్టుకోండి ఇస్తాను ఎలా వచ్చాడు పరిశుద్ధాత్మ అగ్ని వలె వచ్చాడు మనందరం ఎలా పొందుకున్నాము తెలుసా పరిశుద్ధాత్మని అగ్నితో ఇది పొందకపోతే వాడికి రక్షణ లేదు పరలోకం లేదు నువ్వు నన్ను ఏమైనా అనుకో పెంతు కోస్తులాగా ఉంది కోస్తులో ట్రైనింగ్ తీసుకున్నా ఉంది పెంతి కోస్తూ డబ్బులు ఉంది నాకు ఎవడో తెలియదు కానీ వాళ్ళు ఎవరో బైబిల్ మాత్రం తెలుసు బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ వాడి పరలోకం పోవడం పరిశుద్ధాత్మ పొందనవాడికి పరలోకంలో ప్రవేశమే లేదు వాడికి ఎందుకు ప్రవేశం లేదంటే నేను పరిశుద్ధంగా జీవిస్తాను వాక్య ప్రకారం నువ్వు జీవించలేవని దేవుడు చెప్తే మళ్ళీ నువ్వు జీవిస్తానట్టే ఎవడన్నా వచ్చి నేను పాపిని కాదన్నాడు అనుకో బైబిల్ ఏం చెప్తా తెలుసా నువ్వు పాపి అంటే నువ్వు అబద్ధికుడివి అంతే ఇంకేం లేదు నేను పాపం చేయలేదంటే నువ్వు అబద్ధికుడివి నువ్వు చేసావు నువ్వు క్షమాపణ పొందుకున్నావు అంటే చెప్పు ఓకే నేను ఓకే అంటా బైబిల్ చెప్తుంది ఒకడు పొందుకుని తీరాలి పొందేసుకున్నాడు నీటిలోంచి రాగానే వన్ ప్లస్ వన్ అప్పుడు కింద ఆత్మ పొందేసుకున్నాను మామూలుగా యేసుప్రభుని నమ్ముకోగానే ఆత్మ ఆటోమేటిక్గా ఈ ఆటోమేటిక్ ప్రసంగాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య నీ లాస్ట్ డేస్లో ఏమన్నా తెలుసా యేసుప్రభు నమ్ముకోగానే ఆటోమేటిక్గా ఎవడన్నా యేసుప్రభు చర్చికి రాగానే ఆటోమేటిక్గా మందు మానేస్తాడా ఆటోమేటిక్గా సినిమాని మానేస్తాడు ఆటోమేటిక్గా జరుగుతాయి ఏదైనా అతడు తన తప్పును తెలుసుకుని తను చింతపడి చా ఇది నేను ఇలా చేయకూడదు చేయకూడదనుకుని వదులుకుంటాను ఆటోమేటిక్గా ఎందుకు జరుగుతుంది పరిశుద్ధాత్మ కూడా ఆటోమేటిక్గా జరిగిందా బైబిల్ ఎక్కడైనా ఎక్కడ యేసుక్రీస్తు నీళ్ళలో మునిగి బాత్యసం పొంది ఒడ్డుకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చాడు బైబిల్లో ఉంది ప్రార్థన చేస్తుండగా పొందుకున్నాడు ఉంది తర్వాత ప్రభు ప్రసంగం చేస్తా పదకొండో అధ్యయనం అంటాడు లే లోకాసు వార్తలో మీరు తండ్రిని పరిశుద్ధాత్మను అడగండి అడిగితే నిశ్చయంగా మీకు ఇస్తాడు దేవునికి స్తోత్రం ఆటోమేటిక్ మా రాయలేదు బైబిల్ ఎక్కడనే ఎక్కడ లేదు శిష్యులు వారి కొరకు పరిశుద్ధాత్మ పొందవాలని నేను ప్రార్థన చేస్తుండగా వారు ఆత్మను పొందుకునే ఆటోమేటిక్ సిస్టమ్లు ఏమి లేవు పరిశుద్ధాత్మ కొరకు అడగాలి అడగాలి ఆటోమేటిక్గా వచ్చేత్త ఆటోమేటిక్గా వచ్చేత్త ఏంటి ఆటోమేటిక్గా రాదు దేవుని ఆత్మను అడగాలి నీవు ఆటోమేటిక్గా పొందేసుకుని ఉండొచ్చు నీకు తెలియకుండానే ఆత్మ గురించి తెలియదు కానీ దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు ఇస్తే నీకు తెలుస్తుంది పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనకు తెలుస్తుంది లోపల అగ్ని మండుతుంటే నీ తప్పిదాలు ఒప్పుకోవడమో నీ లోపాల గురించి నీకు అర్థం అవడమో నువ్వు ఎలాంటి పని చేయాలి ఎలాంటి కార్యాలు చేయాలని ప్రేరేపించబడ్డమో నీలో ఏదో ఒకటి జరుగుతుంది ఏదో ఒక వరం పని చేయడమో ఆ వరం నిన్ను నీకు తెలియకుండా నాలో ఏదో జరిగింది నాలో ఏదో మాట అడుగుతానండి ఒక అతనికి దెయ్యం పట్టింది దెయ్యం పట్టిందని ఎలా తెలిసింది చెప్తారా చూపు తేడాగా ఉంది ఇటుది చూపు మారిపోయింది మాట సౌండ్ దయ్యం పడితే మారింది ప్రవర్తన అది కూడా మారింది ఏదో జరిగింది ఆడికి తెలుస్తుంది చూసిన వాడికి తెలుస్తుంది ఒక శక్తిలో హీనమైన స్థితిలో ఉన్న ఒక దురాత్మ ఒకళ్ళకి ప్రవేశిస్తేనే వాళ్ళు అన్ని చేంజీలు వస్తే దేవాది దేవుడు అగ్ని అయిన వాడు అగ్నిగా ఒకటి బాడీలోకి వచ్చేస్తే ఏ మార్పు రాకుండా ఏమీ లేదండి చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది అని అంటాడు ఎవడన్నా బైబిల్ అలాగే ఎవడం లేడు దేవుని ఆత్మ పొందితే ఏదో ఒక కార్యం నీలో జరగడం ప్రారంభమవుతుంది హలో ఏదో తెలియని చేంజ్ నీలో జరుగుతుంది ఏదో ఒక కొత్తది ఏదో నీలో జరుగుతుంది కాకినాడ చర్చ్కి ఒక సిస్టర్ వస్తారు హస్బెండ్ వాళ్ళు వస్తారు కొత్తగా వస్తున్నారు వాళ్ళు ఇంత ముందు వేరే చర్చికి వెళ్ళే వాళ్ళు వస్తున్నారు ఆరాధన జరుగుతుంది అక్కడ వాళ్ళు చాలా మందికి ఆత్మ తెలియదు వాళ్ళకి కొత్త వేరే వేరే చర్చలు కదా వాళ్ళు చాలా మందికి ఆత్మకోస్త తెలియదు సో నేను ఆరాధనలో కోసం చెప్పి నేను ఆరాధన చేస్తూ ఉన్నాను ఆత్మ పొందుకోవాలని ఆ సిస్టర్ లాస్ట్ వీక్ కొంచెం ప్రభు నాకు నాకు దాన్ని ఎందుకంటే ప్రభుని చూడాలనే ప్రసంగం బాగా పట్టుకుని చాలామంది మేము పట్టుకున్నది లేదు నాకు ఎక్కువ మందిని చూడాలి వేసే ప్రతి వారం గ్యారంటీగా ఒకటి రెండు సార్లు చూడాలని ఆమె మొత్తానికి బాగా ఆరాధన చేసుకుని ఈ రోజు ఆమె నాతో చెప్తున్న మాట ఏంటంటే అన్న ఈ వారంలో నాకు ఏదో జరుగుతుంది నిద్రపోతే నాతో ఎవరో మాట్లాడుతున్నారు నేను స జనరల్గా నాకు ఏదైనా పీడకాలతో భయపడతాను అలాంటిది సాతన్న ముందుకొచ్చి నేను నిన్ను నిలబడినంటే నాతో దేవుడు నాడు పోని నేను ధైర్యంగా గద్దిస్తున్నాను తర్వాత నేను నితట్లోనే నేను గట్టిగా ప్రభు గణపరిచి ప్రభు నేను స్థుతించేస్తున్నానంటే ఆ పాటలు పాడుతున్నాను తర్వాత నాకు భాషలు వచ్చేస్తాయని నాకు అనిపిస్తుంది నాతో నాతో ఎవరో చెప్తున్నారు నేను భాషలు మాట్లాడబోతున్నానని ఏంటన్నా ఇలా జరుగుతుంది ఏంటని ఆటోమేటిక్ సిస్టమ్ కాదు అది దేవుని ఆత్మ ఒకరిలోకి వస్తున్నా ఒకరిలోకి వచ్చిన మానవాతీతమైన ఒక సూపర్ న్యాచురల్ యాక్టివిటీసు మన దేహంలో జరుగుతాయి తెలియని ఒక ఉత్సాహం తప్పు చేయాలంటే తెలియని భయం ఏదన్నా అక్కడ తేడా జరుగుతుంటే ఏదో శోధన మనం వెళ్ళకూడదు అరే నేను ప్రత్యేకమైన నేను దేవునా నేను ఎలాంటి చోటకి వెళ్ళకూడదు నీవు స్పెషల్ ఎప్పుడైతే పొద నడిమ మంట మండుతుందో నీవు ప్రత్యేకమైన వాడు హలలుయా నీలో చెత్తంత దహించు వేయబడుతుంది హలలుయా ఎందుకనగా దహించు అగ్ని అయినవాడు నీలోకి వచ్చాడు హలలుయా పొందుకోవాలి ప్రతి ఒక్కరు పొందుకోవాలి పొందుకున్న వాళ్ళు మండాలి ఎల్లప్పుడూ మండాలి తెసరాని పత్రిక ఐదో అధ్యయాలంటే తెలుసు ఆత్మను ఆర్పకుడి దేని ఆర్పుతారంటే ఎవరైనా నీటిని ఆపుతారా మట్టిని ఆర్పుతారా దేన్ని నారుతారు మంటనే మంటనే అగ్ని నేను కదా ఆర్పుతారు అంటే ఏం చెప్తున్నాడంటే దేవుడు నువ్వు పొందుకున్న ఆత్మ ఏంటో తెలుసా అగ్ని హలో లూయా నువ్వు పొందుకున్న ఆత్మ అగ్ని దాన్ని ఆర్పకో ఈసారి నేను ఏం చేశానంటే నిజంగా చాలా తక్కువ పడుకున్నాను ఈరోజు నేనేం చేశానంటే తెల్లవజాన అయిపోయింది కదా చూశాను వాక్యం అంతా చూశాను ఇది నాకైతే అడగొట్టేలా కనబడుతుంది అని మూసి పక్కనెట్టి ఈసారి చెక్కింగు నాలో మంట ఎంత ఉంది చెక్కింగ్ మాల్లో పెట్టుకున్నాను ఎంత మండుతున్నాను ఆలోచించుకుంటున్నాను ఒక టైంలో మంట అడుగులు తాకలెట్టేసి అంత మంట ఉండేది ఖచ్చితంగా ఉండేది తర్వాత కొంచెం సెటిల్డ్గా మరీ బే కాకపోయినా సెటిల్డ్గా అది బా అది బాగా అనిపించింది నాకు ఓవర్ అయిపోకుండా నన్ను నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ సెటిల్గా ఓ టైంలో ఏదో చిన్న గుడ్డి దీపంలాగా ఆ సందర్భాలు గుర్తొచ్చినాయి ఇప్పుడు ఓ ఫిఫ్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో అలా అనిపించింది ఫైర్ ఎందుకు తగ్గింది ఎందుకు నాలో ఈ మంట కొంత తగ్గింది ఎందుకు నేను సెటిల్గా నాకు కావలసినంత ఫైర్ నాలో లేదు నేను పొందుకున్న ఆత్మ ఖచ్చితంగా అగ్నితోనే ఏం డౌట్ లేదు నాకు అరిచేతులు మంటలు వచ్చేసి చేతులతో సూదులతో ఎవడో పొడి చేసినట్టు ఈ ఒళ్ళు నా చెయ్యి నేను వేసుకుంటే చేతులుగేమో చెమట పట్టేసి చెయ్యిని ముట్టుకుంటే నా నా భుజాన్ని ముట్టుకుంటే వేడిగా అనిపించేది నేను ఫీల్ అయ్యాను మీలో చాలామంది కూడా ఫీల్ అవుతారు అందులో ఏం డౌట్ లేదు సో అగ్నితో నేను నేను పరిశుద్ధార్థం పొందుకున్నాను వరాలు నేను పొందుకున్నాను కానీ ఆ ఫైర్ నాకు తగ్గింది ఎందుకు తగ్గింది ఈసారి మిగతా వాళ్ళలో ఎందుకు తగ్గుంటుంది అసలు సంఘంలో ఆత్మ పొందుకున్నా పొందుకున్నా కానీ ఆ పొదలాగా అంటే జనాలు ఆ దారిని వెళ్ళిపోతా కూడా చూసి ఏంటి ఇతను స్పెషల్ ఏటీ చాలా స్పెషల్గా ఉన్నారు ఎవరు ఎళ్ళో అని ఆ దారిన పోతూ కూడా చూసి చూసినోడు దగ్గరికి వస్తే ఏళ్ళలోంచి ఎవరు మాట్లాడేశాడు దేవుడు దేవునికి స్తోత్రం వండుతున్న అంటే పొద మండుతుంటే ఆ మంటలోంచి వచ్చే మాటలు ఎవరి మాటలు వస్తాయి దేవుని మాటలు వస్తాయి అరే మనం చాలా స్పెషల్ మనంతా మాట్లాడినోడితో దేవుడు మాట్లాడేస్తాడా కానీ అలా ఎందుకు లేవు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకున్నాను సంఘం అంతటిని ఆలోచించుకున్నాను ఎందుకు మనలో ఆత్మ ఆరిపోవడానికి అవకాశం ఉంది మనలో ఆత్మ తగ్గిపోవడానికి ఏమి కారణాలు ఏమున్నాయంటే నాకు ఒక మూడు కారణాలు కనబడ్డాయి ఆ మూడు కారణాలు నేను చెప్తాను నువ్వు జాగ్రత్తగా ఎందుకు వినాలంటే నీలో కూడా మంట తగ్గింది కాబట్టి లేదండి నేను మంచి ఫుల్ ఫైర్లో ఉన్నానంటే అది నిన్ను పరిశీలించుకుంటే నిజంగానే ఫైర్లో ఉంటే ఏం పర్లేదు సూపర్ నువ్వు అలాగే ఉండు ఇంకొంతమంది నువ్వు తగలెట్టు ఖచ్చితంగా నువ్వు తగలబెట్టు ఇంకొంతమంది ఆత్మలో నువ్వు లోపలికి తీసుకువెళ్ళు కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఎందుకంటే ఆ ఫైర్ నీలో తగ్గిపోవడానికి అవకాశాలు మనం ఇవ్వకూడదు ఫస్ట్ కారణం ఎందుకు మనలో మండే ఈ ఆత్మ తన ప్రభావంలో బలహీనపడుతుంది అపోస్తులు కూడా చూడండి ఎంత ఫైర్లో ఉండేవారు పేతురు నిలబడి ప్రసంగం చేస్తా పర్ఫెక్ట్ బిహేవియర్ కలిగిన పేతురు ఓ రోజు దేవాలయంలో అందరితో కలిపి కూర్చొని భోజనం చేసేస్తున్నాడు లోపలికి పోయి పౌలను చూసినప్పుడు ముసుగు దాక్కున్నాడు ఏది మంట ఏమైంది మంట ఏదో దేమ పౌలతో తిరుగుతున్నాడు అంటే ఎలా ఉంటుందండి ఇంకా పౌలతో తిరుగుతుంటే డైరెక్ట్గా నెత్తి మీద కురువెట్టుకుని తిరుగుతున్నట్టే మంటలు పక్కన పెట్టుకుని తిరుగుతున్నట్టే పౌలుతో తిరిగిన దేమ మండే దేమ దేమ గురించి గొప్ప సాక్ష్యం ఉంది బైబిల్లో అలాంటి వాడు మరలా తగ్గిపోవడం మనం చూసి ఏంటి కారణం ఏంటి మండే వాళ్ళు ఎందుకు తగ్గిపోతున్నారు ఎందుకు మనలో మంట తగ్గడానికి ఉన్నాయి బైబిల్లో భక్తులు కూడా కొంతమందిలో అలా జరిగిందని మొదటి కారణం ఒకటే ఎప్పుడో పోయి ఉందండి పొయ్యి మండుతుంది ఓ నాలుగైదు గంటలు వదిలేసావు అలాగే మండుద్దా ఇంకా ఎందుకు మండదు మండాలంటే ఏం చేయాలి ఏమీ లేదు ఏదో పిడకవు చిన్న పొల మొక్కవు ఏదో మేము ఏకర్లతో మండుతున్న దాంట్లో అలా అడపా ఒకొక్కటి ఒక్కొక్కటి 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 గ్యాప్ ఎక్కువ లేకుండా విసురుతూ ఉంటే ఆటోమేటిక్గా అది ఎప్పటికీ మండుతూనే ఉంటుంది దేవునికి స్తోత్రం హలో లు మనలో మంట ఎందుకు తగ్గుతుందంటే మనం దేవునితో మాట్లాడడం దేవునితో సావాసం దేవుణ్ణి ఆరాధించడం ప్రభు గురించి పాడటం ఇవి ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయినప్పుడు ఏ పని లేక పాటల గురించి బైబిల్లో ఒకరంటారు ఇప్పుడు పాటలకు అంత ప్రాధాన్యత ఎందుకండి పని లేఖలేసాడు రాసాడా బైబిల్లో పాటలో పాటల పని లేక రాసాడా పాటలు పాడమని పని లేక రాసాడా రెండు సార్లు పత్రికల్లో కీర్తనలు పాడమని రాయబడి ఉంది ప్రభు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసే అయిపోయింది మినిస్ట్రీ అంతా చక్కపా వేసుకున్నారు ఎక్కడికి వెళ్ళాలంటే ఒలికొండకు వెళ్ళాలి ఎలా వెళ్ళేవారు పాటలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ పరలోక వెళ్ళిపోయి వాళ్ళ గురించి ఏమైనా రాయబడింది బైబిల్లో వాళ్ళు పాటలు పాడుకుంటూ సీఎనికి చేరిపోతారు హలో ఊరికినా ఎప్ప పాటలు పోయింది మోడర్నే క్రిస్టియా వచ్చింది అంతా మోడర్న్ ఎందుకంటే డిగ్నిటీగా రావడం డిగ్నిటీగా పోవడం పోతారున్నారు కానీ ఈ పాటలు ఇదంతా పాత చింతగా పచ్చరండి పాత స్టైల్ పాత స్టైల్గా దేవునికి కావలసిన స్టైల్ అది హలో లుయా పరలోకం ఏమున్నాయి ఆల్రెడీ ఉన్నాయి పాటలే తర్వాత ఉండేవి కూడా పాటలే ఆరాధనే అంటే నీవు దేవుని ఆత్మ యొక్క మంటలో తగ్గడానికి కారణం ఏంటి దేవునితో నీకున్న సంబంధం తగ్గింది దేవునితో నువ్వు గడిపే సమయం తగ్గింది దేవుణ్ణి నువ్వు ఆరాధించేది తగ్గింది దేవుణ్ణి నువ్వు ప్రార్థించేది తగ్గింది అందుకే నీలో మంట తగ్గిపోయింది ఏదో అగరించామా లేచామా నువ్వు ఊహించావు ఇప్పుడు ఎగర నువ్వు నీకే అర్థవద్దు కదా ఎలాంటి ఫైర్తో ఉండేవాడువా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నీకు అర్థమవుతుంది కదా ఎలా ఇలా ఉండేవాళ్ళం ఎలా ఉండేవాళ్ళం ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎలా ఉన్నావు అంటే నీవు దేవునికి కొంచెం దూరం అయ్యా నీకు తగ్గిందా దేవునితో గడపడం తగ్గిందా ఏమీ డౌట్ లేదు నీలో ఉన్న ఫైర్ ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది ఎందుకు నువ్వు దూరం అయ్యావు ఇలాంటి ఇలా దూరం అవగానే నీలో ఉన్న ఫైర్ తగ్గిపోతుంది మనం చేయాల్సిన పని మరలా ఆయనకి దగ్గరగా పోవడం నేను మూడు నెలల నుంచి సుమారు మూడు నెలలు దాటిపోద్దు అప్పటి నుంచి నేను అనుకున్నానంటే ఎవరితో అనలేదు అనకపోవడానికి కార కూడా కర్ర చెప్పింది నేను ఏమనుకున్నానంటే రోజు ఒక అరగంట ఏదన్నా తప్ప నేను డే నైట్లు మీటింగ్లో ఉన్నప్పుడు తప్ప రోజు ఒక అరగంట గూగుల్ మీట్లో ఒక లింక్ పాడేసి ఏమీ కాదు ఆరాధన మోకరించడం అందరూ పాటలు పాడుకొని ఆరాధన చేసుకుని ఒప్పించే అంటే ఒప్పించుకుని ప్రార్థన చేసుకుని ముగించేసుకోవాలి ఒక అరగంట ఇరవై నిమిషాలు అని ఉంది నాకు ప్రతిరోజు పెట్టుకోవాలి ఇప్పుడు నేను అనేసాను అనుకో అనకపోవడానికి కారణం చెప్తున్నాను అనుకున్నాను కానీ ఎందుకు అనలేదు అనేసాను అనుకో ఇక అంటాడు కానీ చేస్తాడేటి వారం వారం అయ్యేసరికి చూసారా చెప్పాడు చేయలేదు చెప్పాడు చేయలేదే మళ్ళీ నా గురించి అనుకుంటారని నేను అలా ఆగిపోయాను రాత్రి తెల్లవనం చేసుకుంటున్నాను కదా ప్రార్థన ఇచ్చాడు దేవుడు గట్టిగా ఏంటి దాని సంగతి అందుకనే బయట పెట్టేస్తున్నాను ఎందుకు మీ గురించి అన్నీ స్టార్ట్ చేయలేక బయట పెట్టాను కాబట్టి ఈ వారం ఎలాగ ఖాళీ లేదు కానీ వచ్చే వారం నుంచి మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం రాత్రి అయితే రాత్రి మ్యాక్సిమం నైట్ నైట్ నేను మీటింగ్స్లో ఉంటే మాత్రం దాన్ని డేకి షిఫ్ట్ చేసుకుని లోకల్లో ఉంటే నేను వారానికి కనీసం ఐదు రోజులైనా ఆన్లైన్లో ఆరాధన మనం చేసుకోబోతున్నాం గట్టిగా చెప్పాలి హలో చక్కగా మోహరించుకోవడం అర్థం చేసుకుని ఆరాధన చేసుకుని అక్కడి నుంచి అక్కడ ఇంకే ఫోన్లు గిళ్ళు ఓపెన్ చేసుకోకుండా ప్రభుని స్థుతించుకుంటా పడుకోవడమే దేవుడు మనల్ని మరల ఆ మంటలోనికి తీసుకుని వచ్చునుగాక నాకు అనిపించింది హో ఇందుకే సంఘంలో ఎందుకు తగ్గింది ఈ మంట అంటే ఇందుకే రెండో కారణం ఎందుకు మనలో మండుతున్న ఆత్మ దాని ప్రభావాన్ని కోల్పోతూ ఉంది ప్రభావవంతంగా ఎందుకు మనలో మండట్లేదు కారణం రెండోది ఏంటంటే దేమ గురించి లా దేమ ఏలోకాన్ని స్నేహించను ఏం చేశాడు దేవునితో గడుతున్నాడు గడుతున్నాడు నెమ్మది నెమ్మదిగా కొంచెం గ్యాప్ తీసుకుని లోకానికి దగ్గరయ్యాడు లోకానికి దగ్గర అయ్యాడు నేను మనవాళ్ళు మన వాళ్ళ గురించి నాకు అంత మంచి ఉద్దేశం ఏం లేదు కాబట్టి నేను మామూలుగా డైరెక్ట్గానే చెప్తాను అసలు ఆలోచించు నువ్వు సీరియల్ చూడకముందు లేదా ఫోన్లో పడిపోకముందు క్రికెట్ మ్యాచ్ల్లో పడిపోకముందు సినిమా మొక్కల్లో పడిపోక ముందు ఎలాంటి ప్రార్థన చేసావు ఎంతసేపు ప్రార్థన చేసావు ఎంతసేపు బైబిల్ చదివాం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా జారి నా కాల్ జారింది పడ్డాను ఇంకెందుకు అబద్ధాలు ఎందుకు పడ్డాం సీరియల్ దగ్గర పడ్డాం సినిమా దగ్గర పడ్డాం సోది ఎవరితోనో కూర్చొని సోది వేసుకోవడం దగ్గర పడ్డాం లేదా ఊరి మీద తిరగడం దగ్గర పడ్డాం షాపింగ్లు తిరగడం దగ్గర పడ్డా ఎక్కడో తప్పుల్లో పడ్డాం పడిన తర్వాత నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు ఏంటి సంగతి పాస్టర్ గారు నేను గంట ఇచ్చాను దేవుడికి వెరీ గుడ్ ఏ గంట ఈ మోగి గంట గంట సమయం అని చెప్పింది గంట ఇచ్చాను దేవుడికి పాపంలో పడకముందు గంట ప్రార్థన చేశాను పాపంలో పడినప్పుడు కూడా నేను గంట దొంగతనం చేయలేదంటే ఇచ్చేశాను ఓకే వెరీ గుడ్ ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్ నిజంగానే ముందు ఎంతసేపు చేసావో ఇప్పుడు కూడా అంతసేపు చేసావు ఓకే నువ్వు పాపంలో పడకముందు చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఎలాంటి నడిపింపు వచ్చింది ఎలాంటి ప్రత్యక్షతలు వచ్చినాయి దేవుడి నుంచి నువ్వు ఎలాంటి సమాధానం పొందుకున్నావు నీ ఫీలింగ్ ఎలా ఉంది పాపంలో పడిన తర్వాత కూడా ప్రార్థన చేసావు అప్పుడు నీ నడిపింపు ఎలా ఉంది నీ ప్రత్యక్షతలు ఎలాగున్నాయి ఎలాంటి దర్శనాలు చూసావు ఎలాంటి అనుభవం నువ్వు కలిగినవు ఇప్పుడు చెప్పు పాపం లేనప్పుడు ప్రార్థన చేస్తుంటే నడిపింపు ఇంకా 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 తెలియట్లేదు గంట సేపా అరగంట తెలియకుండా ప్రార్థన పాటలు ప్రభు ఏమేవో చూపించడం ఎవరెవరి గురించే చూపించడం దే మనం మాట్లాడిన అడిగిన దానికి హృదయంలోంచే ఎవరో మాట్లాడి సమాధానాలు చెప్పిన అనుభవం అది తప్పులు చేసినప్పుడు చేసే ప్రార్థన ఎలా తెలుసా ప్రభా మా సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రార్థన ఇది ఈ లోపు చా పొలం దగ్గర ఏం జరుగుతుందో ఏమవుతుందంటే వాళ్ళందరూ గొడవలు ఇది ఆలోచిస్తుంది మైండ్ ఇప్పుడు నీ లోపల ఎన్ని పని చేస్తుంది రెండు పని చేస్తాయి పరిశుద్ధార్థంతో నడిపించేటప్పుడు ఏంటో తెలుసా ఒక్కటే నీ మనసు గురంతా ఒకదాని మీద ఉంది ఎప్పుడైతే లోకంతో మిక్స్ అయ్యేవో ఈసారి నోట ప్రార్థన ఒకటి వస్తుంది మనసు ప్రార్థన ఏదో చిన్న చేస్తుంటుంది ఈ లోపు ఆలోచన ఎక్కడ ఈ లోపు నీకు గుర్తు వస్తాయి ఒక ఐదు ఆరు నిమిషాలు చ ఇదేంటి నా ఆలోచనలు ఎలా పోయినాయి మళ్ళీ మొదలెట్టావు మళ్ళీ ప్రార్థన మొదలెట్టి ఈసారి లేదు కాన్సన్ట్రేట్ చేయాలి 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 ఈ లోపు నీకు ఏదో గుర్తొచ్చింది ఏం గుర్తొచ్చిందంటే చూసిందో చేసిందో చదివిందో చేస్తుంటుంది కదా అది గుర్తొచ్చింది గుర్తొచ్చి అక్కడ ఎందుకు అలా జరిగిందంటావా సీన్లో మేడమెట్లు దిగుద్దంటావా ఈ భాగంలో దిగదా అసలు కాఫీ ఎత్తదా ఇవ్వదా బల్లి పడిందట ఏ భయపడదా అయిపోయింది అయ్యో మళ్ళీ పావుగంట అయిపోతుంది ఇదేంటి ప్రార్థన ఎక్కడికి పోయింది చర్చ ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయా కారణం పాపం నువ్వు పాపం చెయ్యినప్పుడు దేవుని ఆత్మ నీలో మండుతున్నప్పుడు ప్రార్థన దేవునితో ముఖాముఖిగా జరుగుతుంది నువ్వు తప్పులు చేస్తున్నప్పుడు లోకానికి దగ్గర అవుతున్నప్పుడు ప్రార్థన చేయడానికి బలవంతంగా ట్రై చేసి ట్రై చేసి గంటది యాభై నిమిషాలు యాభై నిమిషాల ముప్పై నిమిషాలు ముప్పై నిమిషాలు ఐదు నిమిషాలు కూట ఐదు నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు కూడా అందులో కూడా ఎక్కడికో పోతున్నాయి ఆలోచనలో కారణం అదే మంట తగ్గిపోయింది నువ్వు పాపంలో పడకముందు దేవునితో బాగా ఉన్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ రివలేషన్స్ ఉంటాయి చదువుతున్నప్పుడు కన్నీళ్ళు వచ్చిన సందర్భాలు చదువుతున్నప్పుడు ఆనందంతో పొంగిపోయిన సందర్భాలు చదువుతున్నప్పుడు ఏటి ఎలా ఇలాంటి ఉన్నాయి బైబిల్లో ఇలాంటి ఇలాంటివి ఉన్నాయి బైబుల్లో ఆనందం నేను ఇంతకు అభ్రం దాని గురించి చదివినప్పుడు నాకు నిన్నగా మొన్న చదివినాడు చూసి ఓహో ఇలా ఉందా ఇక్కడ పొంగిపోయి రేపు నా ఏదో చదువుతున్నాడు పొంగిపోయి ఆనందం ఆనందంతో రిబలేషన్స్ ఎన్నో ప్రత్యక్షతలు ఇప్పుడు కూడా అప్పుడు ఇరవై అధ్యాయులు ఇప్పుడు కూడా ఇరవై అధ్యాయులు చదువుతున్నాను ఓకే ఇప్పుడు ఇరవై అధ్యాయులు చదువుతుంటే ఎలా చదువుతా లైన్ దా లైన్ దాటిపోయావు అయినా నీకు తెలియట్లేదు ఎందుకంటే నువ్వేం గుర్తుపెట్టుకోవట్లేదు కదా ఈలో పిల్ల ఎలా చదువుతుంటే ఊపుతుంది ఏంటి అది నిద్రపోతుంది చచ్చా ప్రవ్వా బైబిల్ చదివితే నిద్ర నడుచుకుంటా జాతక అమ్మాయ ఏదోలాగా ఇరవై అధ్యాయులు ఈరోజు పూర్తి చేశాను ప్రభ్వా నీకు స్తోత్రాలు ముందు దాని తినట్లేదు ఇరవై ఎనిమిది పాతిక అధ్యాయులు పదిహేను అధ్యాయలు పదాధ్యాయులు ఏదైనా అందులోంచి విషయాలు అర్థమవుతుంటే ఆనందం పొంగిపోయింది ఇప్పుడు చదవడం ఒక భారమైంది ఎప్పుడైతే లోకానికి నువ్వు సమీపం అవుతావో లోకం వైపు నీ మనసు తిరిగిందో టీవీ దగ్గర సీరియల్ దగ్గర మొబైల్ దగ్గర మరొక చోట మరొక చోట లోకంతో అవుతుంటావు చూసావా ఆ మిళితం అవుతున్నావంటే నీలో మంట తగ్గిపోయింది నిజం నీలో మంట నిజంగా ఫైర్గానే ఉంటే లోక సంబంధం ఏదైనా వస్తే వెంటనే ప్రభుని ఒప్పిస్తాడు ఎందుకంటే మండుతున్న ఒకటి కాలిపోద్ది మంట తగ్గిపోయింది వేడి తగ్గిపోయింది పాపాలు వచ్చి పడిపోతున్నట్టు దూరం అయ్యావు మంట తగ్గిపోయింది వేడి తగ్గిపోయింది లో పాపాలు వచ్చి పడుతున్నాయి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు వాక్యం చదవలేకపోతున్నావు చర్చిలో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నావు చర్చి మీద ఆశ కలిగి లేకపోతున్నావు ఆరాధించలేకపోతున్నావు ఆరాధనలో నిలబెట్టినప్పుడు ఇక్కడ అందరూ ఊగిపోతున్నారు ఊరేగిపోతున్నారు ఆరాధించేస్తున్నారు సుధించేస్తున్నారు నువ్వు ఏటో అనుకుంటున్నావు ట్రై చేస్తున్నావు ప్రభా ఏమైంది ప్రభా నాకు ఏమైంది మంట తగ్గిపోయింది రా దూరం అయిపోయో లోకానికి దగ్గర నెంబర్ త్రీ ఆఖరిది ఎందుకు పరిశుద్ధాత్మ ఒకరిలో ఆ మంట తగ్గిపోతుంది నాకు నాకు సమాధానం నా ప్రశ్న పర్సనల్గా నాకు సమాధానం దొరికింది మీకు చూపిస్తాను దశలోని పత్రిక మొదటి దశలోనికి ఐదో అధ్యాయం ఐదు పంతొమ్మిది చూడండి ఆత్మను ఆర్పకుడి ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయకండి ఆత్మను ఆర్పకండి ఏం చెప్పాడు ఇంకోటి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయకండి ఎప్పుడైతే ఆత్మ పొందిన మనలో దేవుని వరాలు గ్యారంటీగా ఉంటాయి మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తాను ఒకడు పరిశుద్ధాత్మ పొందకపోతే నరకానికి పోతారు గ్యారంటీగా రెండో మాట కూడా చెప్తున్నాను గుర్తుపెట్టేసుకోండి అంటే మీకు తెలుసు మళ్ళీ చెప్తున్నాను స్ట్రాంగ్ కాదు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళలో ఏదో ఒక వరం ఖచ్చితంగా ఉంటుంది మాసలే ఉంటుందని చెప్పట్లేదు బైబిల్లో ఉంది ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత ఈ వరాల రూపంలో అనుగ్రహించబడును హలలు ఇంకా కొన్ని మొదటి పెద్దలు పన్నెండు అధ్యయలు వంద రెండు సార్లు సో గ్యారంటీగాడు ఏదో ఒక వరాన్ని పొందుకుంటాడు ఇతరుల మంట ఎప్పుడు తగ్గిపోద్ది అంటే వరాలు పొందుకున్న వాళ్ళు ఆ వరాలను ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేశారో నిర్లక్ష్యం చేశారో అప్పుడు ఆత్మ ఆరిపోద్ది అదే వచ్చినని చెప్పాడు ఆత్మ నార్పకడి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయకండి ఎప్పుడైతే నీలో అన్న వరాన్ని నిర్లక్ష్యం చేస్తావో ఆటోమేటిక్గా నీలో ఆత్మ యొక్క మంట తగ్గిపోతుంది ఇది జరిగినప్పుడు అది జరిగిపోతుంది అందులో సందేహం లేదు నాకు అర్థమైంది ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నప్పుడు ఎక్కువ టంగ్స్ మాట్లాడేవాడిని జర్నీస్లో ఇంట్లో చిన్న గ్యాప్ దొరికిందంటే ఇలా నడుచుకుని వెళ్తా భాషల లోపల నుంచి భాషలు మాట్లాడుకుంటూ భాషలో లోపల గణపరచుకుంటూ ఉండేవాడిని ఇంకా నాలో ఉన్న గిఫ్ట్లని అవకాశం ఉన్నప్పుడల్లా నేను వాడేవని ఎక్కువ నేను వ్యక్తిగతంగా ఉన్నప్పుడు టంగ్స్ మాట్లాడే మానేశాను చాలా తక్కువ పర్సనల్ ప్రేయర్ చేసుకున్నప్పుడు మాత్రం తప్ప మిగతా టైంలో నేను దాని గురించి అసలు ఆ ఓ నేను నాలో ఉన్న వరాన్ని నెగ్లెక్ట్ చేశాను నెగ్లెక్ట్ చేసినందుకు నాలో ఉన్న ఆత్మ యొక్క ప్రభావాన్ని నేను కొంత కోల్పోయాను ఆ కోల్పోయినందుకు నాకు తెలుస్తుంది త్రీ ఫోర్ వీక్స్ నుంచి నాకు తెలుస్తుంది ఏదో మిస్ అయి ఏదో మిస్ అవుతున్నాను ఇంకా నాకు ఏదో సంథింగ్ మీ అందరి ముందు బాగా కనబడచ్చు నేను ఇంకా తెలుసుకోవాలి నేను ఇంకా తెలుసుకోలేకపోతున్నాను కొన్ని తెలుస్తున్నాయి ఇక్కడ ఏదైనా ఈ వీలు పని చేస్తారో తెలుస్తుంది ఎక్కడ పనిచేస్తుంది పర్ఫెక్ట్గా తెలియట్లేదు ఒకరికి ఏదో ప్రాబ్లం రాబోతుందని తెలుస్తుంది ఏంటి ఆ ప్రాబ్లం క్లియర్గా తెలియట్లేదు నేను ఏదో మిస్ అవుతున్నాను ఏదో మిస్ అవుతున్నాను ఏం మిస్ అవుతున్నానంటే నాలో ఈ పొదలో మంట మండడాన్ని నేను మిస్ అయ్యాను నేను ఆలోచించాను అర్థం చేసుకున్నాను ప్రభు నన్ను క్షమించు మరలా ఈ పొదను మండించు హలూయా మరలా ముందుటి స్థాయిలో నన్ను మండించని వేడుకున్నాను ప్రభు నన్ను దర్శించారు హలూయా మీరు మీకున్న వరాలని మీరు ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నారు నీకు వాక్యం చెప్పే గిఫ్ట్ ఉందనుకో ఆదివారం భలే చెప్తారు పాస్టర్ గారు ఏడెనిమిది వారాలకు ఒక్కసారి వస్తే అవకాశం అవునా శుక్రవారం ఇక్కడ వాక్యం జరగట్లేదా శుక్రవారం ఎవరు పడితే వచ్చి చెప్పడానికి లేదా అవకాశం ఉంది కదా ఫ్రైడే వాక్యం చెప్పచ్చు ఆదివారం వాక్యం చెప్పచ్చు వాక్యం చెప్పే వరం ఉన్నవాళ్ళు ఆ నడిపింపు ఉన్నవాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదు మన శిరీషలాగా ఎంతకాలం అయిందా మనం నిలబడి వరం ఉంది కదా నీకు నీ నీకు వరం ఉంది కదా ఎందుకు ఆటలేద్దు అని చాలామంది మీ వాడు నీ ఎంపిక చూస్తాడు వేలు ఇది మా మమ్మీ కూడా ఉందో వరం చెప్పట్లేదు నీకు వరం ఉన్న నీవు అవకాశం ఉందా అవకాశం ఇక్కడ ఇక్కడ ఫ్రైడే అవకాశం ఉందా ఆ పది మంది ముందు మాకు నడిపింపు అయితే నీది వరం కాదు నీకు పది మంది ముందు ఎనిమిది మంది కనుక ముందు కనుక నీకు నడిపింపు రావట్లేదు నీకు వరం కాదు అది వరం అయితే ఒక్కడున్నా ఎంతమంది ఉన్నా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు హల ఏ మందులో సందేహం లేదు నువ్వు నిర్లక్ష్యం చేయకో భాషల వరం ఉన్నవాళ్ళు మీరు ఏకాంతంలో భాషలతో ప్రభుని స్థుతించండి అవకాశం దొరికినప్పుడు భాషలతో స్థుత నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నువ్వు కనుక వరాన్ని వాడు మళ్ళీ నీలో మంట రగిలి తీరుతుంది హలలూయ పాటలు పడే ఆ అనుభవం ఉన్నవాళ్ళు పాడండి ఇంకా ఇంకా పాట ఇంకా ఇంకా స్థుతించండి మండుతుడు నీలో నా ప్రవచన వరం ఉన్నవాళ్ళు చిన్న అవకాశం దొరికింది ఎవరన్నా ఓ పావగంట దొరికింది ఎవరన్నా ఫోన్ చేసి ప్రార్థన చేసుకుందాం దేవుడు మాట్లాడాలి నీలో వరం వినియోగించబడాలి మనలో వరాలు వినియోగించబడాలి ఎప్పుడైతే మనలో ఉన్న వరాలు వినియోగించబడతాయో వాటిని మళ్ళీ మళ్ళీ వాడటానికి ఏం చేస్తాం కాన్సన్ట్రేషన్ ఈసారి ఇప్పుడు నేను రాయగలుగుతాను రాసేటప్పుడు ఎంతో కాన్సన్ట్రేషన్ ఇంకా ఏంటి ఇంకా ఏంటి నేను చదవగలుగుతాను ధ్యానం చేయగలుగుతాను ఇంకా వాకింగ్ చెప్పగలుగుతాను చెప్పేటప్పుడు ఇంకా ప్రార్థన మనలో వరాన్ని వాడేటప్పుడు దేవునికి చాలా వేగంగా కనెక్ట్ అవుతాం కనెక్ట్ అయ్యామా పాస్ మంట పాస్ అవుతుంది మనలోకి మనం మండుతాం దేవునికి స్తోత్రం హలే మనలో ప్రతి ఒక్కరు అగ్నివలే మండు మండుదుముగాక పరిశుద్ధాత్మ అగ్నివలే మండుదుముగాక పొద ఉండాలి పొద నడిమి మన లోపల అగ్ని ఎల్లప్పుడూ మండుతుండాలి హలోలుయా అలాగనక నువ్వు ఉంటే పాపం జోలికి వెళ్ళవు పాపాన్ని ఎవడైనా వచ్చి నీ చెవిలో ఏదో తప్పుడు మాట వేసాడు మంటలోకి తీసుకొచ్చేసాడండి వేసాడంటే ఎవడొకడు మంట అయ్యో నేను అపవిత్ర అయిపోయినాట తాగలబెట్టి పాడేస్తుంది నువ్వు మండుతూ ఉంటే ఎంతటి పాప లోకం మధ్యనైనా పరిశుద్ధంగా బ్రతకగల ఒక సోదరుడు నన్ను అడిగాడు అనే ఈ తప్పుడు లోకం మధ్య పవిత్రంగా ఎలా బ్రతకాలి ఒకే ఒక్క అవకాశం ఏది పాప వాక్యం ద్వారా తెలిసిందే ఆ తెలిసిందే ఒకే ఒక్క అవకాశం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండు ఎలాంటి పాపుల మధ్యనైనా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రభు సహాయం చేస్తాడు హలో ఇంట్లో పొయ్యి గించుకునే చిన్న అగ్గి అగ్గిని తీసుకెళ్లి పెద్ద అడవిలో పడేసాం అయ్యాబో ఏదో రెండు మూడు అయితే తగలెట్టగలను కానీ నేను ఇలాంటి అడవిలో పడసేసేరంటే అనుకుంటుందా అది ఏం చేస్తుంది అడవి అంతా తగలబెట్టుకున్నాయి తగలబెట్టుకునే ఏంటి నేను తెచ్చి పడేసిన ఇంతగ్నే ఎంత పెద్ద అడవిలోనైనా నువ్వు మండుతూ బ్రతగ్గలవు హలలుయ ఎప్పుడు సాధ్యమవుతో తెలుసా నీలో పరిశుద్ధాత్ముడు మండుతూ ఉండాలి నీలో ఆత్మ మండుతూ ఉన్నప్పుడు నీలో పాపాలు కరిగిపోతాయి కాలిపోతాయి బూడిదైపోతాయి నిరుత్సాహం ఎగిరిపోతాయి భయం ఎగిరిపోతాయి చింత ఎగిరిపోద్ది నీ వెలుగు లోకానికి కనపడుద్ది నీవు కొంతమందిని మార్చి వారిని బలపరచగలి ప్రభు దగ్గరికి పెట్టగలవు చూడండి లోపల మంటన్నప్పుడు ఏసై గురించి ఎవరికన్నా చెప్పేయాలి చెప్పేయాలి చెప్పాలి తిమోతే వాళ్ళు ఎలా ఉండేవారు అన్న ఈరోజు నేను ఆళ్ళ దగ్గరికి వెళ్ళాను ఎందుకు పరిగెట్టా చెప్పనా మంట ఉంది ఈరోజు ఎందుకు వెళ్ళాకపోతున్నా తెలుసా బూడిదా పొగా మంట ఉన్నప్పుడు ఎవరికో చెప్పాలి దీన్ని అర్జెంటుగా అగ్ని చూడండి ఎక్కడ పడ ఏదో దాన్ని తగలెట్టుకుంటానే ఉంటుంది దాని పని అదే అగ్ని పని అంటే ఏదో దాన్ని తగలబెట్టుకునే ఉంటుంది మనం మండుతుంటే ఇతరులను మండించే పనిలోనే వంటాం హలలుయా తోటి క్రైస్తవులు మండిస్తాం లేదా అన్ని జనులు ప్రభువైపు ఏదో ఒక పని నీలో జరుగుతుంది అదే ఉద్యమం అంటే ఉద్యమం అంటే పెద్ద కోటం పెట్టడం పెద్ద పని చేయడం పెద్దగా అరవడం కాదు ఉద్యమం అనగా నీలో పరిశుద్ధాత్ముడు మండుట హలలుయా అగ్నితో వాళ్ళలోకి దిగాడు పరిశుద్ధాత్ముడు ఆదిమీ సంఘం ఉద్యమంతో రగిలింది భయం లేదు పాపం లేదు సువార్త ప్రకటించడంలో అలుపు లేదు పరిగెత్తారు ఇక మీదట మనందరిలోను పరిశుద్ధాత్మ మండునుగాక అగ్నివలే మండునుగాక ఆ మండుతున్న పొదలో మండినట్లుగా మనలో మండి మనం అనేకులకి ఆశ్చర్యమైన వారిగా ప్రత్యేకమైన వారిగా ఇతరులకు వెలుగునిచ్చేవారిగా ఇతరులను కూడా మండించే వారిగా గాక